हाय फ्रेंड्स, वेलकम टू प्रशांति किचन। नेनु मी प्रशांति। ई रोज ई वीडियो लो कड़ाई चिकेन नी प्रिपेर चेसानंडी, चाला टेस्टी गा उंटुंदी। अंदुकोसम मुंदुगा किलो चिकेन नी शुभ्रंगा वाश चेसुकोनी इलागा तीसुकोंडी। इप्पुडु मैरिनेट चेसुकुंदाम। इंदुलो 1 टेबल स्पून वरकु पसुपुनी याड चेसुकोंडी। अलागे इंदुलोनी टेस्ट की तग साल्ट नी याड चेसुकोंडी। సో చిన్న స్పూన్తోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఇందులోని 1.5 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడిని యాడ్ చేసుకోండి, కారాన్ని. ఇప్పుడు బాగా కలిపేసి ముక్కకి అన్నీ పట్టేలా బాగా కలుపుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మ్యారినేట్ చేసుకోవడం కోసం, లేకపోతే బయట కూడా పెట్టుకోవచ్చు. సో మూత పెట్టుకొని ఇలాగే వదిలేయండి. ఇప్పుడు కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని సొంపు ఉంటుంది కదా, సో సొంపు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోని జీలకర్రని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అలాగే ఇందులోని 10 నుంచి 15 వరకు మిరియాలని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి చిల్చుకొని. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోండి. సో మనకి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, హైలో అసలు పెట్టుకోకండి. ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చుకున్నాక పొడిని తయారు చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో నేను కుకింగ్ ఆయిల్ ఆవాల నూనె యాడ్ చేసుకుంటున్నాను, సరసాల నూనె. ఇందులోనే మీడియం సైజుగా కట్ చేసుకొని క్యాప్సికమ్ని వేసుకోండి. సో నేను 2 క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను. సో కిలో చికెన్కి 2 క్యాప్సికమ్ని కట్ చేసుకున్నాను. సో మీరు తక్కువైతే 1 క్యాప్సికమ్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకి 80% కుక్ అయ్యేలా వేయించుకోండి. 80% అనేది ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తాన్ని కూడాను తీసేసి పక్కన పెట్టేయండి. సో లాస్ట్లో ఇవి మనం యాడ్ చేసుకుంటున్నాము. సో లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, మొత్తాన్ని కూడా తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో సేమ్ సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. సో మనకి ఉల్లిపాయ అనేది పొరలుగా ఉంటుంది కదా, ఇలా తీసేసి పెద్ద సైజులో మీడియంగా కట్ చేసుకొని వేసుకోండి. సో మనకి ఉల్లిపాయలు అనేది స్మూత్గా అయినంత వరకు వేయించుకోవాలి. సో 1 మినిట్ వేయించుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని స్మూత్ అయినంత వరకు 2 నిమిషాల పాటు వేయించండి. కొద్దిగా స్మూత్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సీల వేయించుకున్నాక టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. సో నేను 2 మీడియం సైజు టమాటాని ప్యూరీ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ టమాటాని మూత పెట్టుకొని కుక్ చేసుకున్నట్లయితే పైకి మనకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారా, ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఇదే టైంలో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ మనము యాడ్ చేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి. ఇప్పుడు 2 నిమిషాల పాటు వేయించండి. సో ఇప్పుడు ఇందులోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు వేయించండి. సో వేయించుకున్నాక ఇందులోనే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెరుగుని బాగా కలిపేసి మరొక 10 నిమిషాల పాటు వేయించుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసి మనకి ఆయిల్ మధ్యలో పైకి వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా డ్రై అయినంత వరకు కుక్ చేసుకోవాలి. సో వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది.
ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. 10 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించుకున్నాక ఇందులో నేను కడాయి మసాలాని పౌడర్ చేసుకున్నాను కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. సో స్పైసీగా కావాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. సో మిగిలింది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం కడాయి చికెన్ని కానీ కడాయి పన్నీర్ని కానీ యాడ్ చేసుకున్నప్పుడు చక్కగా యాడ్ చేసుకోవచ్చు, అందుకే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకేసారి అలా చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని వేయించుకోండి. సో ఇలా 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోండి. సో నేను 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వరకు వేయించుకోండి. సో మనకి 90% కుక్ అయిపోతుంది చికెన్ అనేది. ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి లాస్ట్లో. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. సో ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. సో మనకి గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో మనము ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటాం కాబట్టి వాటర్ డ్రై అయిపోతుంది. సో మీరు చెక్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక యాడ్ చేసుకోండి. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు లాస్ట్లోని సాల్ట్ చెక్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీకు సరిపోతే వేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో చికెన్ అనేది రెడీ అయిపోతుంది లో టు మీడియంలోని. సో చూసారా, చికెన్ అనేది, కడాయి చికెన్ అనేది రెడీ అయిపోయింది. సో మనకి చల్లారిపోయాక గ్రేవీ అనేది థిక్ అయిపోతుంది. సో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.